హాయ్ బ్రో, ఏం పేరు? సంతోష్. బిగ్ బాస్ చూస్తున్నారా? ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఈ మన పల్లవి ప్రశాంత్. ఎందుకు పల్లవి ప్రశాంత్? ఆయన రైతు బిడ్డ సాధించాడు కదా, అదే. అంటే ఒక రైతు బిడ్డగా తను సాధించాడు కాబట్టి ఇష్టం, బట్ గేమ్ పరంగా ఎలా అనిపిస్తున్నాడు? గేమ్ పరంగా మొత్తం పులిహోర కలుపుతాను, కాసేపు బాగాలేదు. ఆయన ఏ విధంగా పోయిండో నాకైతే తెలియదు. రైతును అయితే అడ్డం పెట్టుకున్నాడు, అది వాస్తవమే. రైతు రైతు అని చాలా వీడియోలు చేసిండు, పోయిండు, సాధించిండు. తర్వాత ఏం చేయాలో ఆయనది ఆయనే చేసుకోవాలి, కానీ వాళ్ళతోటి వీళ్ళతోటి మొత్తం అమ్మాయిలతోటి గోల్మాలు చేస్తాను లోపల, అది నచ్చలేదు. కానీ మొన్న నామినేషన్స్లో భాగంగా దాదాపు 9 మంది నామినేట్ చేశారు పల్లవి ప్రశాంత్ని. అందులో కొంతమంది బాగా ఎమోషనల్ అయ్యి చెప్పారు, అమర్దీప్ రైతు బిడ్డ సింపతి కార్డు వాడుతున్నాం, మిగతా అంటే వాళ్ళంతా జనాలు కాదా, వాళ్ళ వృత్తులు నీకు గౌరవం లేదని చెప్పి అడిగాడు. అమర్దీప్ అలా నామినేట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఆయన చెప్పింది వాస్తవమే అన్న. ఆయన ఇన్స్టాగ్రామ్ వీడియోలు మొత్తం చూస్తే రైతు బిడ్డ అన్నా మేము మళ్ళీ వచ్చిన అన్నా బిగ్ బాస్ చూసేదాకా షేర్ చేయండి, అవసరం లేదు. ఆయన అది అన్నపూర్ణ స్టూడియో పోయినా అది దాన్ని చెప్పిండు కదా, ఆయన కష్టం ఏదో ఒక్క వీడియో చేసి రైతు బిడ్డది పోయిండు సాధించిండు, అది చాలు. ఊకే రైతు రైతు అని అడ్డం పెట్టుకోదు. ఆయన అమర్దీప్ చెప్పింది కరెక్టే, అందరికీ కష్టాలు ఉంటాయి, రైతులకు అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక ల్యారీ డ్రైవర్ ఉన్నానుకో, వేరే ఎక్కడో దేశంలో పోతాడు, ఆనే పంటాడు, పిల్లం పిల్ల ఇంటికి ఆడు, ఆయనకు కష్టాలు ఉండవా? అది కూడా వాస్తవమే కదా ఆయన చెప్పింది. కానీ మరి పల్లవి ప్రశాంత్ని అదే అడిగితే, నేను హౌస్లో ఎవరితో అయినా నేను రైతు బిడ్డనని డిస్కస్ చేసినా చేయలేదు కదా అని చెప్పి అంటున్నాడు. కేవలం అంటే ఫస్ట్ వారం నామినేషన్స్లో ఉన్న పల్లవి ప్రశాంత్ సేవ్ అయ్యాడు అంటే రైతు బిడ్డ అనే సింపతి కార్డుతో ఆడియన్స్ అంతా కూడా పల్లవి ప్రశాంత్ని సేవ్ చేస్తున్నారు ఉద్దేశంతోనే సెకండ్ నామినేషన్స్లో బాగా అంటే రెండో వారం నామినేషన్ అందరూ కూడా సీరియల్ యాక్టర్స్ కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా కేవలం తిను సింపతి మీద బయట ఫాలోయింగ్ పెరుగుతుంది కాబట్టి వీడిని ఎట్టైనా హౌస్లోంచి పంపించాలనే ఉద్దేశంతోనే నామినేట్ చేశారు అని చెప్పి బయట నడుస్తుంది. దాని మీద మీ కామెంట్? అంటే రైతు బిడ్డ ఒక సాధించడు కదా, ఆయనకు ఓట్లు చాలా వచ్చినాయి, వీళ్ళు కొద్దిగా కింది స్థాయిలో ఉన్నారు కదా, అందుకే ఆయన అందరు కలిసి టార్గెట్ వేసి బయటికి పంపిద్దామని అనుకున్నారు కావచ్చు నా ఉద్దేశం. మరి ఎవరు బాగా ఆడుతున్నారు హౌస్లో? పల్లవి ప్రశాంత్ కాకుండా ఇప్పుడు మన శివాజీ ఉన్నాడు కదా సీనియర్, ఆయన పర్లేదు అన్న, ఆయన ఆడితే చాలా సంతోషం. ఆయన అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు, మర్యాద ఇస్తాడు. ఇంకా ఇంకెవరు మనిషి కనిపిస్తుంది? ఇంకా అంటే నేను అది ఎక్కువ చూడను. ఇప్పుడు రీసెంట్లీ గొడవ అయింది కాబట్టి చూసిన వాళ్ళదే, పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఎందుకు గొడవ అయింది అనేది దానికోసమే చూసిన. బిగ్ బాస్ పరంగా నేను ఎక్కువ చూడను. సో 9 మంది నామినేట్ చేశారు కదా, వాళ్ళ రీజన్స్ వ్యాలిడ్ అనిపించినాయి 9 మంది? ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు కదా, ఆయన అయితే పక్క క్వశ్చన్ అయితే వ్యారంటీ అడిగిండా, నాకైతే కొద్దిగా హ్యాపీ అనిపిస్తుంది ఆయన అడిగినందుకు. ఈయన కూడా రైతు రైతు, నేను కూడా రైతునే కదా, ఇప్పుడు నేను తిరుగుతాను ఓకే రైతు నేను చెప్పుకుంటాను, చెప్పుకోవద్దు, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, అందరి కష్టాలు ఉంటాయి. కాకపోతే ఈయన సాధించండు, బిగ్ బాస్ అని పోవాలనుకున్నాడు, పోయిండు అంతే. కానీ హౌస్లో పోవడానికే ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి, పోయిన తర్వాత అందరూ ఒకటే అనే భావన ఉంటుంది కదా. ఇప్పుడు రైతు బిడ్డ అయినా యాక్టర్ అయినా డ్యాన్సర్ అయినా సింగర్ అయినా ఎవరైనా బిగ్ బాస్ హౌస్లో పోకముందే ఒకసారి పోయిన తర్వాత అందరూ సమానమే కదా. కానీ పల్లవి ప్రశాంత్కి ఎందుకు ఇంకా సింపతి కార్డు వర్కౌట్ అవుతుంది? అంటే నేను హౌస్లో మామూలుగా అందరూ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో పోయిన తర్వాత బయట నుంచి ఎట్లా వచ్చారనేది వాళ్ళకి అవసరం లేదు. కానీ ఒక పల్లవి ప్రశాంత్కే రైతు బిడ్డ అనేది ఎందుకు ఇంకా వినపడుతుందని? అయితే రైతు బిడ్డ అంటే ఇంకా నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటాను ఆయన అంతే. రైతు బిడ్డతో ఇంక బిగ్ బాస్లో వచ్చిండు కదా రైతు బిడ్డ పేర్లు చెప్పుకొని, ఇంకా చెప్తే నేను ఇంకా స్థాయికి వస్తాను ఆయన బాధ. వచ్చేసిండు వేరే ఆయన బిగ్ బాస్లో ఏం చేయాలో చేసుకుంటే అయిపోతాను, మళ్ళీ రైతు రైతు అని వాడద్దే, అది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు రతికాతో మొన్నటి వరకు పులిహోర కలిపారు అంటున్నాడు, ఇప్పుడు రతికాకను మన ప్రశాంత్కి కూడా గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు మరి ప్రశాంత్ తన ఆట తను ఆడుతున్నాడు అనుకోవచ్చు? అయితే ఈ మొన్నటి దాకా అయితే నేను చూడలే అన్న, అది చెప్పలేను. మరి అసలు ఈ వారం మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేవ్ అవుతారు? పల్లవి ప్రశాంత్ పోతేనే బెటర్ అనిపిస్తుంది, పోవాల్సిందంట. ఓకే, పుష్ప లెక్క గెటప్ ఇచ్చే అవసరం లేదు కదా ఆయనకు, పుష్ప గిట్ట అంత ఓవర్ యాక్షన్ చేస్తాను. మళ్ళీ లోపల కష్టపడ్డాడు, బయట సపోర్ట్ చేసిండు చాలామంది, పోయిండు అని మళ్ళీ లోపల పోగానే ఓవర్ యాక్షన్ చేస్తాడు, అది నచ్చలేదు ఆయన. మొత్తానికి 2 ఫేసెస్ ఉన్నాయి అంటారు? 2 ఫేసెస్ ఉన్నాయి.